డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ May 2022 పేపర్ అనమాట. సో నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో 2 క్వశ్చన్స్ వచ్చిన వాటిలో నేను ఒక క్వశ్చనే చెప్పాను. సో అటెంప్ట్ చేసినా కూడా 15 మార్క్స్ కదా, సో 7 మార్క్స్ పడతాయి అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను 50 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ నేను చెప్పాను కానీ చదవండి అని చెప్పలేదు. అంటే 12 క్వశ్చన్స్ చెప్పాను కదా మెయిన్ చదువుకోండి అని, ఆ 12 క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ లేదన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ ఉంది, ఇది 15 మార్క్స్, ఇది 15 మార్క్స్. ఫోర్త్ క్వశ్చన్లో సింక్రనైజేషన్ ఇది ఒక్కటే చెప్పాను కానీ చదువుకోండి అని చెప్పలేదు. కన్సిస్టెన్సీ మోడల్ చెప్పాను కానీ ఇది చెప్పలేదు. అంటే దీంట్లో ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా నేను చెప్పలేదు చదవమని, ఇంపార్టెంట్ అని చెప్పాను కానీ 12 క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ లేదు. తర్వాత 7th చెప్పాను 15 మార్క్స్, ఇది కూడా థ్రెడ్స్ ఉంది, మైగ్రేషన్ చెప్పలేదు. సో 9th చెప్పాను, 10th కూడా చెప్పాను, క్రిప్టోగ్రఫీ చెప్పాను, బి చెప్పలేదు. సో నేను చెప్పిన 12 క్వశ్చన్స్లో ఫస్ట్ 3, 7, 9 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 5 క్వశ్చన్ ఎట్లా అంటే 4th సింక్రనైజేషన్ అటెంప్ట్ చేస్తే 7 మార్క్స్ పడవచ్చు, లేకపోతే 10th క్రిప్టోగ్రఫీ అటెంప్ట్ చేసినా 7 మార్క్స్ పడతాయి. సో టోటల్ ఎట్లా ఏదైనా 60 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. ఎట్లా రాసినా ఈ పేపర్ అనేది పాస్ అవ్వచ్చు. సో ఇది పేపర్ అన్నమాట డిస్ట్రిబ్యూటెడ్ సిస్టము.